ఇప్పుడు మనుషులకు పంచాదు పెట్టని చూసినాం కానీ దేవుళ్ళకు పంచాదు పెట్టోళ్ళని చూసినమా ఇది ఎవ్వరి అన్న అవుతుందా మరి మన షర్మిలక్కతోని అయింది చూడుర్రీ రాజన్న గౌరార బీజ షర్మిల సల్లగుండ యాదాద్రి నర్సయ్యకు భద్రాద్రి రామయ్యకు పంచాది వెచ్చి కూసు అని అన్యాయం పాడుపడగారా మా పైసల పంచాది ఈ షర్మిలకు ఎందుకు ప్రజల ఓట్లు ఎట్లా రాబట్టాలో పాలకులను ఎట్లా కడగానో కడుగు నీ పాదయాత్ర మా శుద్ధి నీకెందుకమ్మా అని యాదాద్రి నర్సయ్య భద్రాచలం రామయ్య దేవుళ్ళు నిప్పులు కక్కుతుర్రాట ఈ షర్మిలాక మీద ఓని ఈ షర్మిలాక పోయి పోయి దేవుళ్ళ కథే ముంగట వేసుకుందిగా ఇంటరా మీరు కూడా యాదాద్రికేమో వేల కోట్లు ఖర్చు పెడతారు అభివృద్ధి చేస్తారు భద్రాచలంకేమో కనీసం యాభై కోట్లు వంద కోట్లు కూడా పెట్టలేడా కేసీఆర్ గారు ఎందుకు సవతి తల్లి ప్రేమ ఇల్లరిక వాళ్ళు ఇంటికి షేటు కొమ్ముల భార్య కొట్టానికి షేటు అన్నట్టు కేసీరావు ఈ తెలంగాణకే కాటు పెట్టిండు పుట్టెడు అప్పులు చేసి సర్కారు భూముల మీద కన్ను పెట్టిండు పంజరంలో సిరకలాగా ఈ తెలంగాణను ఐదుగురు చేతుల్లో పెట్టుకొని తీరొక్క ఆటలాడుతుండ్రు అని ముక్కు సూటిగా చెప్పాక మా దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తుందని భక్తులు గర్వవుతున్నారట అమ్మో గారుతుంటే జల్లడితో నీళ్లు పోసినట్టు ప్రభుత్వ రూపాలను ఎండగట్టమంటే ప్రజల దేవుళ్ళకు చిచ్చు పెడుతుంది అని ముప్పై మూడు కోట్ల దేవతల సంఘం నిన్ను ఆరిపోసుకుంటున్నారట కో మునిపే తెలంగాణకు సీఎం కావాలని కలలు కంటున్నాం అక్క మరి దేవతలు కన్నీర చేస్తే అసలు కేసర్రాగాల చర్మినక్క జర్ర కనిపెట్టుకొని మాట్లాడు మా అమ్మ కానీ